రెండవ రోజు కూడా అసెంబ్లీలో వాడి వేడిగా సమావేశాలు. వైసీపీ టీడీపీ నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ప్లకార్డులతో స్పీకర్ పోడియంను ముట్టడించిన టీడీపీ నేతలు. రెండో అంశం ఏంటంటే అది ఎక్కి ఇదేదో తెలుగుదేశం ఆఫీసు లాగా ఇష్టం వచ్చినట్టుగా పాలన గురించి మాట్లాడిన, ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన, ఇది తెలుగుదేశం ఆఫీసు కాదు, చట్టసభ. జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము, అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. వారికి ఏం కావాలో చెప్పండి. సైకో పాలన పోవాలి. సైకో పాలన ఆల్రెడీ పోయింది దశ. సైకో ఆల్రెడీ జైల్లో ఉన్నది దశ. 7691 ఖైదీ నంబర్ 7691 బాబు బొక్కలో ఉన్నాడు దశ. అర్థం చేసుకోలేదు అధ్యక్ష. పోతుంటే బాబు ఆల్రెడీ బొక్కలో ఉన్నాడు దశ. ఎవరన్నా అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా? అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీ దోస్తాడు, ఒక్క మీదా పోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్ లో కూర్చున్నాడు, రామారావు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్ లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా లేదు ఆనందపడి ఉంటారు. రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానియద్దు, ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకోండాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. మా వాళ్ళు సైకో ఉండే అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సత్యం ఇచ్చింది. వాళ్ళ కన్ను కింద తీసుకొచ్చి నిడు కాల్ చేసిన నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సత్యుడిని తీసుకో లోపల పంపించండి, వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి, ఖచ్చితంగా మానసిక ఆశలను పంపించమని స్పీకర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను. బాగలేదు బాలకృష్ణ గారితో దాని పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు. మేసాలు సినిమా మీద మేసాలు కిలోమీటర్ పెంచావు, మా మీద మేసాలు తిప్పేదిలా నాయన జరిగింది కూడా అంటే ఆ రోజే మాట్లాడలా. ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీ లాగా ప్రవర్తిస్తారు. బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా తిరగబడతారు. కాబట్టి ఎన్ని పాటు పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అడివి ఏడుకొచ్చేసి విజయం లేపేటట్టు మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా. ఇంకొకటి లోటు జింక ముందు ఊదమని ఆయన చెప్పాడు, సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు. అలా వాడు మనుషులేనా? ప్లూటో ఊదాలి, ప్లూటో జింకలు, చంద్రబాబు నాయుడు జింక ఆడు ఊతుకో. జాతిలో బాలకృష్ణకి బాగా ఊరి అలవాటు ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ. నిజంగా ఒక్కరన్నా చూడండి, ఒక్కరన్నా పద్ధతి గుండా ఉండదు చూడండా. ద్వారా మేసాలు నాయుడు మేసాలు. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళు ఈ అసెంబ్లీలో రాగిందని చెప్తున్నా. 100 మెంటలు పిచ్చొచ్చేస్తున్నారు అందరు కూడా.